ఏలూరు జిల్లా పోలవరం. వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోలవరం మండలం పోలవరం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంపీపీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరంలో పూర్తి అయి 14 సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగిందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ నెరవేర్చరని అన్నారు. హామీ ఇవ్వకుండా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీలలో ఏ హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యేగా తెల్లం రాజ్యలక్ష్మిని మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పొడుం శ్యామ్ కుమార్, దత్తి రాంబాబు, మాదేపల్లి సాయి రామకృష్ణ, సిద్ధన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ అవటం, అలాగే ఆయన నిజంగా వయసును కూడా పక్కన పెట్టి ఈ రోజున ఉదయం 8 గంటల నుంచి మొదలెడితే రాత్రి 9 గంటల వరకు కూడా ఆయన వయసును కూడా పక్కన పెట్టి ఆరోగ్యరీత్యా కూడా పక్కన పెట్టి మొత్తం ప్రతి గ్రామాల్లోని ప్రతి నియోజకవర్గం మన నియోజకవర్గం ప్రతి సంస్థకు సంబంధించి స్కూల్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళని కూడా ముందుకు నడిపిస్తూ వాళ్ళు కూడా ఎక్కడైనా అవకతవకలు ఉన్నా కూడా ప్రజా సమస్యలు ఉన్నా కూడా తీర్చుకుంటూ ఆయన కూడా ముందుకు సాగుతున్నారు. అలాగే ఆయన కూడా ఆ భగవంతుడి ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే రాజ్యలక్ష్మి గారిని కూడా మన నాయకులందరూ కూడా గట్టిగా ఈ 14వ ఆవిర్భావ దినోత్సవానికి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 13వ సంవత్సరం అడుగు పెట్టడం జరిగింది. అలాగే మనం ఈ పార్టీని దినదినాభివృద్ధి చెందేలా అందరూ కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏ హామీని నిలబెట్టుకోలేదు. 600 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి ఇవ్వనవి అనుకోనివి అనని కూడా అన్నిటిని కూడా చాలా చక్రంగా నడిపిస్తున్నాడు. అలాంటి మహానుభావుడు మనకి కంపల్సరిగా ఉండాలి. ఇంకా కొంతకాలం పాటు ఇంకో 10-20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఈ గవర్నమెంటే ఉండాలి అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో మన రాజ్యలక్ష్మి గారికి, మన ఎమ్మెల్యే గారు భార్య రాజ్యలక్ష్మి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇక్కడ ఓట్లేసి ఆవిడ నెగ్గితే